హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు సుభాషణ మిక్సిడ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఎంతో టేస్టీగా యమ్మీగా మీకు కూడా ఈ రెసిపీ కావాలనుకుంటున్నారా? అయితే చూసేసేయండి, సింపుల్గా అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ. ఫస్ట్ వచ్చేసి మనం గోపి ఉంటాయి కదా, కాలీఫ్లవర్స్ తీసేసి నీట్గా వాష్ చేసేసి వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. కొద్దిగా అటు బాయిల్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసేసిన తర్వాత ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, అదే మొక్కజొన్న పిండి తీసేసుకోవాలి. కొంచెం మీకు తగినంత చూసుకోండి క్వాంటిటీ. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం గరం మసాలా కారప్పొడి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇప్పుడు మన దగ్గర గరం మసాలా కానీ కొరియాండర్ పౌడర్ కానీ ఉంటే వేసేసుకోండి కొంచెం ఫ్లేవర్ కోసం. వేసేసిన తర్వాత ఏం చేయాలంటే బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మన బజ్జీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా, అది మొక్కజొన్న పిండి కదా జిగురుగా ఉంటుంది, మనం గట్టికి తగులుతూ ఉంటుంది అన్నమాట, అందుకు బాగా మిక్స్ చేసి చూపించాను. ఇప్పుడైతే కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని, ఏముంది ఫ్రెండ్స్ ఇంకేం లేదు, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి తర్వాత వచ్చి ఈ కాలీఫ్లవర్ ఉన్నాయి కదా వాటిని ఇందులో డీప్ చేసేసుకోవాలి. మొత్తం అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం బజ్జీలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేసి అందులో ఇవన్నీ మనం పిండిలో అద్దె అయితే వేసేసుకుందాం. వేసేసుకొని కలుపుకుంటూ కొద్దిసేపు ఉండివ్వండి. ఉండిచిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి. అలా చేశారంటే చక్కగా రెండు వైపులు బాగా కుక్ అవుతాయి అన్నమాట. చూసారు కదా ఇలా కుక్ అవుతూ ఉంటాయి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అయితే వీటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా వేగలేదు, కొంచెం వేగాలి. బాగా మనం వేయించుకోవాలి. రెండు వైపులా వేయించామనుకోండి బాగా క్రిస్పీ, అంటే మనకు క్రంచీగా ఉంటాయన్నమాట. మనము నవ్వులుతూ ఉంటే ఈ కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం పంటికి తగులుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయాయి. ఈ ఫ్రై అయిపోయిన వాటిని పక్కన ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. ఇది కొంచెం పొద్దు పోయిన తర్వాత తీసాను ముప్పులు కొంచెం, అందుకు ఆ విధంగా ఉంది. మొత్తం అలానే అన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో మనం వేయించుకున్న ఆయిల్ కొంచెం వేసుకొని ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి వేయించాలి. ఇంతకుముందు కూడా నేను నా వీడియోస్లో చూసారంటే ఇంతకుముందు పెట్టున్నాను, కానీ అది వేరే టైపు, ఇందులో కొన్ని వేయలేదన్నమాట, సింపుల్గా వేసాను చేశాను. ఇప్పుడు అలా వేయించుకొని అందులో కొంచెం కాలీఫ్లవర్ ఉంటుంది కదా ఒక బౌల్లో కొంచెం వేసుకొని మనమైతే ఒక స్పూను కొన్ని వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా చిన్న బౌల్లో కాలీఫ్లవర్ వేసి ఒక స్పూను కొన్ని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాండీలో వచ్చేసి సోయా సాస్ కొంచెం వేసుకోవాలి, అలాగే టమాటో పచ్చడి ఉంటుంది కదా
టమాటో కొంచెం వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ సాస్ ఉన్నా కూడా చిల్లీ సాస్ కూడా వేసుకోండి. సింపుల్గా మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ సాస్ అన్ని వేసుకోకుండా మనం వచ్చేసి గోపి 65 ఎలా చేసుకోవాలంటే, బాండి పెట్టేసి అందులో పచ్చిన చీలికలాగా వేసుకొని ఆయిల్ వేసుకొని అందులో వేసుకోవాలి. కూర్చొని కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని వేసి కలుపుకొని మనం వేసి పెట్టుకుని గోపి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి అది 65 ఉన్నాను కదా, అది ఎలా చేయాలంటే మనం అన్ని కోసం మొత్తం ఇది వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత బాండి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి చీలికలాగా వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని గోపి మంచిగా పెట్టి అందులో వేసేసేయాలి. సాస్లు ఏం లేకుండా అయితే గోపి 65 మంచూరి అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే మనకు గోపి చాలా టేస్టీగా ఎమ్మిగా బాగుంది కదా.